లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చిత్ర విచిత్రమైన సినిమా రంగంలో ఒక్క మనుషులే కాదు, జంతువులు నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనుషులకు జంతువుల పట్ల ఉన్న సానుభూతిని, సెంటిమెంటును సైతం సినిమా క్రియేటర్స్ వాడుకోకుండా ఉండలేకపోయారు. మొదటి నుండి ఆంధ్రులకు వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉండటం వల్ల ఇంటి పక్కనే పశువుల కొట్టం ఉండేది. అప్పట్లో పాడి వల్లే చాలా కుటుంబాలు జీవించేవి. అందుకే ఒక పాటలో గోమాలక్ష్మికి కోటి దండాలు అనే లైన్ కూడా ఉంటుంది. అలాగే గ్రామీణ నేపథ్యంలో వచ్చే సినిమాల్లో కూడా సైసై జోడెడ్ల బండి, షోకైన దొరలా బండి అనే పాటను మనం ఎన్టీఆర్ నటించిన వరకట్నం సినిమాలో చూడవచ్చు. ది గ్రేట్ ఎన్టీఆర్ నటించిన పాత చిత్రం కాడెడ్లు ఎకరం పొలం అనే సినిమా ఉన్నట్లు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. 1940 నాటి కాలంలో యువకులకు కాడెడ్లు ఎకరం పొలం కట్నంగా వస్తే పెద్ద గొప్పగా భావించేవారని ఆ సినిమాలో చూపిస్తారు. ఇలా తెలుగు సినిమాల్లోనే కాకుండా భారతీయ సినిమాలన్నింటిలో జంతువుల పాత్రలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాల గురించి ఇప్పుడు ముచ్చటించుకుందాం. 1970 ప్రాంతాల్లో స్టైలిష్ హీరో రాజేష్ ఖన్నా నటించిన హాతీ మేరే సాతీ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. హీరో ఏనుగుతో స్నేహం చేసే కథ ఇది. అదే సినిమాను తమిళ్లో జెమినీ గణేశంతో భీమ అని రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఇక తెలుగులో శ్రీప్రియ హీరోయిన్గా, మురళీమోహన్ హీరోగా పొట్టేలు పున్నమ్మ అనే సినిమా వచ్చి సక్సెస్ అయింది. ఆ సినిమాలో హీరోయిన్ పొట్టేలును పెంచుకుంటుంది. హీరోయిన్ కష్టాల్లో ఉంటే హీరో కన్నా ముందుగా విలన్స్తో ఫైట్ చేస్తూ పొట్టేలు ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ నటించిన రాము సినిమాలో మూగబాలుడితో కుక్క స్నేహంగా ఉండి ఆపదలో రక్షిస్తుంది. 1975 కాలంలో వచ్చిన సోగ్గాడు సినిమాలో శోభన్ బాబు ఎడ్ల పందాల్లో పాల్గొనే సన్నివేశాలు ఉండి నాటి ప్రేక్షకులను అలరించాయి. ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు సినిమాలో కూడా ఏనుగు పాత్ర ఉంటుంది. అమ్మతోడు అబ్బతోడు అనే పాటలో ఎన్టీఆర్ ఏనుగుపై వచ్చే సీనుకు థియేటర్ దద్దరిల్లిపోయేది. ఆ తర్వాత బాపు తీసిన ముత్యాల ముగ్గు సినిమాలో కోతి పాత్ర ఉంటుంది. దేవుడి నగలు కాజేసిన అల్లురామలింగయ్యను కోతి కరుస్తుంది. దాంతో ఆయనకు రేబిస్ లక్షణాలు వచ్చి కోతిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. కోతిలా నటించి మెప్పించిన అల్లురామలింగయ్య నటనని తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. అలా నటించడం ఇంకెవ్వరి తరం కాదు కూడా. నోము అనే సినిమాలో హీరోయిన్ పామును పూజిస్తుంది. హీరో హేతువాది, దేవుణ్ణి నమ్మడు. చివరకు ఆపదలో హీరోని పామే కాపాడుతుంది. నోము సినిమా పాము కథతో వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్నెన్నో జన్మల బంధం, నీది నాది అనే పాపులర్ సాంగ్ కూడా నోము సినిమాలోనిదే. మెగాస్టార్ చిరంజీవి నటించిన పున్నమిరాత్రి సినిమాలో కూడా పాము పాత్ర ఉంటుంది. హీరో తండ్రి పాములవాడు. కొడుక్కు చిన్నతనం నుండి విషాన్ని ఆహారంగా ఇచ్చి విషం ఉన్న మనిషిగా మారుస్తాడు. పౌర్ణమి రోజు అతని విజృంభణకు అమ్మాయిలు బలైపోతూ ఉంటారు. పున్నమిరాత్రి పూల రాత్రి అనే పాపులర్ సాంగ్ కూడా ఆ సినిమాలోనిదే. ఇక ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఏనుగు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏనుగుతో ఎన్నో దృశ్యాలు ఉన్న ఆ సినిమా పెద్దలతో పాటు చిన్నపిల్లల్ని కూడా ఎంతగానో అలరించింది. ఇటీవల వచ్చిన అదుగో సినిమాలో దర్శకుడు రవిబాబు పందిపిల్ల ప్రధాన పాత్రగా సినిమా తీశాడు. అదొక వైవిధ్యమైన సినిమా. ఆ సినిమా ప్రమోషన్ కోసం దర్శకుడు పందిపిల్లను చంకన వేసుకుని అన్ని ప్రాంతాలు తిరుగుతుండటం విశేషంగా చెప్పుకున్నారు. మొన్నొచ్చిన సవారి సినిమాలో కూడా హీరో నందు గుర్రాల సంరక్షకుడి పాత్రలో నటించడం కూడా చూశాం. దర్శకుడు శేఖర్ కమ్ములా తీసిన గోదావరి సినిమాలో కూడా కుక్క పాత్ర మనుషులతో మాట్లాడుతుంది. ఇలా ఎన్నో సినిమాల్లో మనుషులతో పాటు సమానంగా జంతువులు నటించిన సినిమాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు జంతువులతో సినిమాలు తీయడం అంత ఈజీ కాదు. జంతు ప్రేమికులు, యానిమల్ సొసైటీ వాళ్ళు జంతు హింసగా భావించి సినిమాలకు పర్మిషన్ ఇవ్వడం లేదు. సొంత భర్త నాగార్జున నటిస్తున్న వజ్రం అనే సినిమాకు సింహాన్ని తెస్తే అది జంతుహింస అని భార్య అమల ఆ సినిమాను అడ్డుకొని సింహాన్ని వెనక్కి పంపించి వేయడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాలి. ఇప్పుడు గ్రాఫిక్స్ ద్వారా జంతువుల్ని సృష్టించుకోవడం తప్ప వేరే దారిలేదు. మరిన్ని ఆసక్తికర సంగతులతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.